Hi, hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా గోరుముద్దలు టీం తరఫున బోనాలు శుభాకాంక్షలు. బోనాల పండుగ చక్కగా మనకి మూడో వారం కూడా వచ్చేసింది. మూడో రోజు కూడా అందరూ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మామూలుగా ప్రతి యూనో నెలకోసారో వారానికోసారో ఒక్కళ్ళే వెళ్తూ ఉంటారు గుడికి, కానీ బోనాల పండుగకి మాత్రం అందరూ ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా కలిసి మెలిసి గుడికి వెళ్తూ ఉంటారు, నైవేద్యాలు చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో కూడా చక్కచక్క రకరకాల రెసిపీస్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఒక మంచి గెట్ టుగెదర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత ఇంపార్టెన్స్ కూడా మనకి బోనాల పండుగ ఈ ట్రెడిషన్ కూడా. సో చక్కగా ఇవాళ కూడా ఒక మంచి రెసిపీ మనం చేసుకుపోతున్నాం, చిన్నారులందరికీ కూడా బాగా నచ్చేలాగా అండ్ మంచి హెల్త్ ఆస్పెక్ట్లో ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకుంటూ మంచి పాస్తా చేసుకోవచ్చు. పాస్తా ఎప్పుడైనా సరే ఎనీ సాసులు వేసేసి లేదా బాగా ఫ్యాట్ వైట్ సాస్ వేసేసి మనం చేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఆకుకూరలు వేసుకుంటూ హెల్దీగా కూడా చేసుకోవచ్చు అనమాట. సేపు మనం చేసుకుపోతున్నాం పాలకూర పాస్తా. పాలకూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాలకూర, పాస్తా, జుకినీ, మిక్స్డ్ హర్బ్స్, ఆలివ్స్, పాలు, బటర్, జీలకర్ర, ఉప్పు, సింపుల్ ఇంగ్రీడియంట్సే అండి. కాకపోతే మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు చక్కగా. కాకపోతే ఇప్పుడు ఏం యూస్ చేస్తున్నామంటే జుకినీ. జుకినీ యెల్లో కలర్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ సీజన్లో చెప్పాను కదా యెల్లో ఆరెంజ్ కలర్ చాలా కంపల్సరీగా వాడాలి అని. అండ్ దీంట్లో ఇప్పుడు మనము మూడు రకాల ఇంపార్టెంట్ యూనో వెజిటబుల్స్ మనం వాడుతున్నాము. అండ్ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క స్పెషాలిటీ న్యూట్రిషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఆలివ్స్ నుంచి చాలా హెల్తీ ఫ్యాట్స్ మనకి బాగా వస్తూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఫ్యాట్స్ పిల్లల బ్రెయిన్ గ్రోత్కి, మెమరీ యూనో పెంపొందించడానికి ఇవన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. పాలకూర ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా వస్తుంది. జుకినీ కూడా మనకి చాలా చక్కగా వైటమిన్ సి ఇస్తుంది అనమాట. సో అందుకనే కూరగాయలు, ఆకుకూర, సో ఇవన్నీ కూడా మనం జస్ట్ ఒక సింపుల్ పాస్తాలో మనం ఇంక్లూడ్ చేసి చేసుకుంటున్నట్టే. సో ముందుగా అయితే జుకినీ మనం తురిమేసి పెట్టేసుకున్నాము. బికాస్ తురిమితే పిల్లలు చాలా తొందరగా తింటారు అండ్ ఆల్సో ఈజీగా తింటారు కాబట్టి ముందుగా జుకినీ కట్ చేసేసుకుందాం. సో జనరల్గా అయితే మనం ఎంత కావాలి అంత తీసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మరీ ఎక్కువ వేసేసినా కూడా జుకినీ ఫ్లేవర్ చాలా యూనో తొందరగా వచ్చేస్తూ ఉంటుంది పాస్తాలో. అందుకనే చాలా కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది. బికాస్ ఆలివ్స్, పాలకూర ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఈక్వల్గా మనం బ్యాలెన్స్ చేయాలి ఏ వెజిటబుల్ వేసినా కూడా. ఓకే, సో ముందుగా ఇలా పెచ్చి తీసేసుకుందాం. సో మరీ ఎక్కువగా ఫ్యాట్స్ అన్నా ఎక్కువగా యూనో ఎనీ ఫ్లేవర్ అయినా కూడా బాగుండదు. సో అందుకనే లిమిటెడ్గా అన్నీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. సో తురిమేసి పెట్టుకుంటే ఏంటి అంటే మనకి జుకినీ చాలా క్విక్గా కుక్ అయిపోతుంది కూడా, పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో ఇలా ఏదైనా సరే వెజిటబుల్ ఒకవేళ కొంచెం గట్టిగా ఉన్నా కూడా లైక్ బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా మనం కాస్త తురిమి పెట్టేసుకున్నాం అనుకోండి, అలా పిల్లలకి ఏదైనా రెసిపీస్లో ఇంక్లూడ్ చేసుకోవడము లేదంటే కొంచెం ఇలా పాస్తాలో ఇంక్లూడ్ చేయడము కనుక చేస్తే పిల్లలు ఈజీగా తినచ్చు. చక్కగా జుకినీ మనం తురిమి పెట్టేసుకున్నాము, తర్వాత పాలకూర కట్ చేసి పెట్టేసుకుందాం. సో పాలకూర చాలా చక్కగా కుక్ అయిపోతుంది అండ్ ఆల్సో చాలా కొంచెమే అవుతుంది కాబట్టి ఒకవేళ మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలనుకున్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, బికాజ్ ఆకుకూర ఎంత తింటే అంత మంచిది. ఓకే, తర్వాత మనం ఆలివ్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. సో ఆలివ్స్ చిన్నారులకు కూడా చాలా చక్కగా పెట్టేయచ్చు. ఒకవేళ పిల్లలకి అంటే ఈ హెల్దీ ఫ్యాట్స్ అనుకునేటప్పటికి మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తుందంటే బాదాము ఇలా నట్స్ అన్నీ కూడా, కానీ నట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి పిల్లలు తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఎంత మనం డిఫరెంట్గా ప్లాన్ చేసినా, ఎంత మనము కొంచెం పౌడర్ చేసి అలా పెట్టినా కూడా మిగతా యూనో ఇంగ్రీడియంట్స్ నుంచి కూడా చక్కగా మనం ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఓకే, అలా ఆలివ్స్ చాలా చక్కగా
ఇన్క్లూడ్ చేసుకోవచ్చు. ముందుగా కొంచెం బటర్ వేసేసుకుందాం. సో పాస్తా అంటే తెలిసిందే కదా, మామూలుగా సాస్ యూనో మనం వేసుకుంటూ ఉంటాం, రెడ్ సాస్ అయినా వైట్ సాస్ అయినా కూడా. కానీ ఇప్పుడు యాక్చువల్లీ మనము సాస్ మనం ఎందుకు వాడతాము, కన్సిస్టెన్సీ కోసం, థిక్నెస్ కోసం వేసుకుంటూ ఉంటాం. మనము పాలు వాడుతున్నాం, పాలు కూడా హోల్ ఫ్యాట్ మిల్క్ పిల్లలకి పెట్టచ్చు. సో 1 ఇయర్ వరకు, 2 ఇయర్స్ వరకు జనరల్గా ఫుల్ క్రీమ్ ఉన్న యూనో పాలు పిల్లలకి పెట్టాలి, చాలా మంచిది. మనమైతే ఇంట్లో చక్కగా టోన్డ్ మిల్క్ అనేది మనం తెచ్చుకుంటూ ఉంటాం, 3% ఫ్యాట్. కానీ పిల్లలకి హోల్ మిల్క్ వల్ల, దాంట్లో ఉన్న ఫ్యాట్స్ వల్ల కూడా చాలా మంచి యూనో క్యాలరీస్ కూడా లభిస్తాయి, అండ్ యూనో గ్రోత్కి కూడా చాలా మంచిది. సో అలా పాలు వాడుతున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒక 1/2 కప్ పాలు పాస్తాలో వేసుకున్నామంటే సాస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, వైట్ పాస్తా న్యాచురల్గానే రెడీ అయిపోతుంది. సో అలానే చేసుకుంటున్నాం మనము. ఓకే, సో ఇక్కడ బటర్ చక్కగా మనకి రెడీ అయిపోయింది, బాగా వేగిపోయింది, కరిగిపోయింది కూడా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. జీరా ఫ్లేవర్ ఒక యూనో యాడెడ్ ఫ్లేవర్, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ మనం వేసుకుంటున్నట్టే. తర్వాత ఆలివ్స్, పాలకూర, ఓకే. సో ఇవన్నీ కూడా ఒకసారి కుక్ చేసేసుకుందాం. కొంచెంగా సాల్ట్ వేసేసుకుని తర్వాత మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసుకుంటున్నాం కదా, సో మిక్స్డ్ హర్బ్స్ కూడా కొంచెంగా వేసేసుకుందాం దీంట్లో. సాయంత్రం టైం అయినా సరే, ఒకవేళ లేదంటే మార్నింగ్ టైం అయినా సరే పిల్లలకి బాగా నచ్చుతుంది, అండ్ మంచి యూనో ఫిల్లింగ్ స్నాక్ కూడా కాబట్టి. అండ్ నేను చెప్పాను కదా, అందరూ చుట్టాలందరూ వస్తారు, అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది ఉంటారు కూడా కాబట్టి వాళ్ళందరితో పాటు కూడా యూనో కలిసి పెట్టే యూనో స్నాక్ ఆప్షన్ ఇది మనకి. అండ్ చిన్నారులు కూడా చాలా చక్కగా తినేస్తూ ఉంటారు. సో కొంచెం మనకి ఇది బాగా కుక్ అయిపోతే మనం చక్కగా వాటర్ వేసేసుకుని పాస్తా కూడా చేసేసుకోవచ్చు. సో ఎప్పుడు జస్ట్ ప్లెయిన్ సాసెస్ మాత్రమే వేసేసి పిల్లలకి పాస్తా చేయడము అలా చేయకూడదు. ఇలా మనం వెజిటబుల్స్ ప్లాన్ చేయాలి. 3 రకాల వెజిటబుల్స్ మనం ఇప్పుడు వేసుకున్నాము, అలాగే డిఫరెంట్గా మనం ప్లాన్ చేసుకున్నామంటేనే వాళ్ళకి చక్కటి న్యూట్రిషన్ లభిస్తుంది. కౌంట్ చేసుకోవాలి. సో వారానికి మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము, ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, కొత్త కొత్త వెరైటీ ఈ వారంలో మనం ఏం పెట్టాము, సో ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఆల్సో కలర్స్. సో ఒకవేళ మనకి న్యూట్రిషన్ కొంచెం మనకి ఏంటి తెలియకపోయినా కూడా కలర్స్ ద్వారా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లో 3 కలర్స్ అనేది యాడ్ చేసుకున్నాం. సో అలా 3 కలర్స్ వేసాము అంటే డిఫరెంట్ న్యూట్రియన్స్ మనకి లభిస్తాయన్నమాట. సో అలా సింపుల్గా కలర్స్ ద్వారా కూడా మనం యూనో చూస్ చేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి పాలకూర, జుక్కిని ఇదంతా కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. అండ్ తురిమి పెట్టుకున్నాం కాబట్టి మనం ఇలా మ్యాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంకా వాటర్ వేసేస్తున్నాను. సో ఒక్కసారి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం పాస్తా కూడా వేసేసుకోవచ్చు. యా, సో పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో కొంచెం వాటర్ బాయిల్ వచ్చేసిన తర్వాత మనం పాస్తా కూడా వేసేసుకుందాం. ఓకే, సో చక్కగా మనకి ఇక్కడ నీళ్ళు బాగా మరుగుతున్నాయి, అండ్ దాంట్లో జుకినీ ఫ్లేవర్ తర్వాత హర్బ్స్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు నేను పాస్తా వేసేస్తున్నాను. సో పాస్తా కొంచెం చక్కగా కుక్ అవ్వాలి, అండ్ దీంతో పాటు కూడా కొంచెం పాలు కూడా వేసేస్తున్నాను. సో ఇది మనకి యాక్చువల్లీ వైట్ సాస్ బదులు, లేదా మయోనైజ్, లేకపోతే ఈ ఫ్యాట్ ఉన్న వాటి బదులు పిల్లలకి న్యాచురల్గా ఉన్నవి, ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఎప్పుడు ప్రిఫర్ చేయాలని నేను చెప్తూ ఉంటాను కదా. సో అందుకనే పాలు వేసేస్తున్నాను అనమాట. అండ్ పాలకూర కూడా వేసాం కాబట్టి పాలు ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా తీసుకొస్తుంది. కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యూనో 1/2 కప్ అలా పాలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు పాలు తాగట్లేదు అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో పాలలోనే అంటే మరీ ఎక్కువ పాలలోనే కుక్ చేసేస్తే ఇంకా ఫ్లేవర్ మారిపోతుంది. కానీ దీంట్లో ఆబ్వియస్లీ మనకి అక్కడ హర్బ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్తో పాటు కూడా మనకి పాస్తా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇదంతా కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ కనుక మనకి కుక్ అయిపోయి కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడంగానే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోయినాయి. కొంచెం పాలు మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. సో అందుకని కొంచెం పాలు మనకి ఆ కలర్ అంతా ఉన్నా కూడా ఆ వైట్ సాస్ టెక్స్చర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో మరీ ఎక్కువ యూనో కన్సిస్టెన్సీ, ఎక్కువ గ్రేవీ అలా ఉన్నా కూడా బాగుండదు కదా. సో ఇది యాక్చువల్లీ పర్ఫెక్ట్. అండ్ మనకి పాలకూర, ఆలివ్స్ ఇవన్నీ కూడా చాలా మంచి టేస్ట్ కూడా తీసుకొస్తాయి, మంచి న్యూట్రిషన్ కూడా. సో చిన్న చిన్న పాస్తా ఇలాంటి
యూనో స్పెషాలిటీ పాస్తా మనం తెచ్చుకున్నామంటే చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆలివ్స్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసారు కదా పాలకూర పాస్తా, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసాం. పాలకూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, పాస్తా, జుఖిని, మిక్స్డ్ హర్బ్స్, ఆలివ్స్, పాలు, బటర్, జీలకర్ర, ఉప్పు. తయారు చేసుకునే విధానం: ముందుగా జుఖినీని తురుముకోవాలి. పాలకూర, ఆలివ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బటర్ వేసి అవి కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, కట్ చేసిన ఆలివ్స్, పాలకూర, తురిమిన జుఖిని, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్ కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన మిశ్రమంలో నీళ్లు వేసి మరిగిన తర్వాత పాస్తా, పాలు వేసి బాగా కలుపుకుని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాలకూర పాస్తా రెడీ. చూసారు కదండి, చక్కగా మనము అంటే పాలకూర అవన్నీ వేసుకుని పాస్తా చేసేసుకున్నాము. పిల్లలందరూ కూడా వస్తారు కదా, సో చక్కగా మన చుట్టాలందరూ వస్తారు, పిల్లలందరూ వస్తారు, వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ టైంలో కూడా అంటే మన చిన్నారులకు కూడా చక్కగా అందరితో పాటు, అందరు పిల్లలతో పాటు కలిసి తింటేనే వాళ్ళకి ఇంకొన్ని కూడా చాలా చక్కగా అలవాటు అవుతూ ఉంటాయి తినడం అనమాట. సో అలా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు లేదా చక్కగా మన చుట్టాలనే సరే కూర్చోపెట్టి కనుక పెడితే వాళ్ళు తప్పకుండా తినేస్తారు, వాళ్ళ చేత్తోనే వాళ్ళు తింటూ ఉంటారు. అందుకనే పాలకూర పాస్తా తప్పకుండా ట్రై చేసేయండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాము. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.